జీవితంలో మనం ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదల సంకల్పం ఉంటే చాలదు, అందుకు తగ్గ కృషి సైతం చేయాలి. ఎల్లప్పుడూ మన గురి లక్ష్యం వైపే ఉంటే ఏదో ఒకరోజు మనం ఆ లక్ష్యంను సాధించి తీరుతామని తిరుపతికి చెందిన జోషితారెడ్డి నిరూపించింది. మధ్యతరగతి కుటుంబమే అయినా తల్లి ప్రోత్సాహంతో తను కన్న కలవైపు మొదటి అడుగు వేసింది. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు అనే ధైర్యంతో కల్పన చావ్లా స్ఫూర్తితో సొంత ప్రిపరేషన్ చేసుకుంటూ స్పేస్ పై మక్కువ పెంచుకుంది. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మోహన్ బాబు యూనివర్సిటీలో. సో యాక్చువల్గా నా అంబిషన్ అనేది ఆస్ట్రోనాట్ అండ్ నాకు 10th వరకు అంత క్లారిటీ లేదు బికాజ్ యూఆర్ లైక్ ఎంగేజ్ అండ్ మనకి ఎప్పుడు మారుతుంది అని మీ కాంట్ సే ఎట్ అండ్ నేను కోవిడ్ టైంలోనే ఐ గాట్ టు నో దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్ ఇన్ అ యూనిక్ వే. ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్స్ సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకుంటారు, బట్ మోర్ ఎవర్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్ టేక్స్ అ లాట్స్ ఆఫ్ డీల్ అండ్ ఐ మీన్ మనకి తెలిసినట్టే లైక్ ఈవెన్ ఇఫ్ యూ గో అవుట్ సమ్వేర్ పబ్లిక్ లో కూడా విల్ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ రాదర్ దాన్ కంపేరింగ్ విత్ అదర్ పీపుల్. దట్స్ లైక్ అ గ్రేట్ థింగ్, మనకి చాలా పెద్ద అచీవ్మెంట్ లా కనపడుతుంది. అండ్ సో ఐ థాట్ లైక్ మేబీ ఐ షుడ్ బి సంథింగ్ యూనిక్ అండ్ నాకు ఐ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ఏవియేషన్ అండ్ ఆస్ట్రోనాట్. సో నేను అందుకే ఆ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. ఐ గాట్ టు నో అండ్ ఐ జస్ట్ గాట్ ఫిక్స్డ్ విత్ దట్ నేను ఇంటర్లో ఉన్నప్పుడే. అండ్ నేను ఐ డిడ్ అ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు స్పేస్. సో నేను అవన్నీ చేశాను అండ్ మై మామ్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. దే ఆర్ ఈవెన్ లైక్ నాసా సైంటిస్ట్ వాళ్ళు. సో ఐ జస్ట్ గాట్ హెల్ప్ ఫ్రమ్ దెమ్ టు డూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నీ తెలుసుకున్నాను అండ్ ఐ గాట్ టు నో ఎవ్రీథింగ్. అండ్ అట్ లాస్ట్ ఐ గాట్ టు నో ఫ్రమ్ మై మదర్ ఓన్లీ ఐఎస్పి 2023 గురించి. అండ్ మా మమ్మీ ట్రై చేయి ఒకసారి అన్నారు. సో నేను ట్రై చేశాను అండ్ ఐ గాట్ ఎట్ ఇన్ టు ఇట్. అండ్ మీకు తెలిసిందే ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ టాస్క్. ఓవరాల్ వరల్డ్లోనే 50 స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు అండ్ మన ఇండియా నుంచి 4 మెంబర్సే. ఇన్ దెమ్ ఐ వాజ్ ద వన్. నా పేరు జోషిత. అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన శ్రీలత రెడ్డి కుమార్తె జోషితారెడ్డి వ్యోమగామి కావాలని నిర్ణయించుకుంది. కల్పనా చావ్లా స్ఫూర్తితో వ్యోమగామిగా మారాలనుకుంది. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ అమెరికాలోని అర్బన్ స్టేట్ హంట్విలే 10 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ పొంది తిరిగి తిరుపతికి వచ్చింది. తిరుపతిలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుమార్తెను విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2 సంవత్సరం చదివించింది శ్రీలత రెడ్డి. తల్లి ప్రోత్సాహంతోనే వ్యోమగామి ట్రైనింగ్ తీసుకోగలనని కుమార్తె జోషిత తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతి ఏటా స్పేస్ ఇంజనీరింగ్ పై పట్టును ఔత్సాహిక విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా కూడా 50 మందిని ఎంపిక చేసి 10 రోజుల పాటు ప్రాథమిక అవగాహన శిక్షణ అందిస్తోంది. ఇందులో భాగంగా ఏడాది ఈ శిక్షణ కోసం నాసా నిర్వహించిన పరీక్షలో ఇంటర్వ్యూలో మన దేశం నుంచి 4 ఎంపిక కాగా అందులో కలికిగిరి అమ్మాయి జోషిత కూడా ఒకరు. ఎంపికైన వీరికి నవంబర్ నెల 11వ తేదీ నుంచి 19 వరకు అమెరికాలోని నాసాలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ప్రధానంగా పైలట్ డ్రైవింగ్, మూన్ గ్రావిటీ, స్క్వాబా డ్రైవింగ్, మల్టీ యాక్సిస్ చైర్మన్ అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారని జోషితారెడ్డి తెలిపారు. అంతేకాకుండా అంతరిక్షంకు సంబంధించిన వర్క్ షాపులను కూడా అందులో పాల్గొన్నట్టుగా జోషిత వివరించారు. నేను జోషిత. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇన్ మోహన్ బాబు యూనివర్సిటీ. బేసికల్గా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నా అంబిషన్కి రీచ్ అవ్వాలంటే చాలా మనీ అఫోర్డ్ చేయాల్సి వస్తుంది. మా మదర్ నాకు ఎప్పుడూ డౌన్ చేయలేదు, తను ఎప్పుడూ సపోర్ట్గానే ఉండింది. సో ఈ బేస్ వల్ల మా మదర్ మిథున్ రెడ్డి సార్ అండ్ పుట్టప్రతాప్ రెడ్డి సార్ వాళ్ళతో మేము డిస్కస్ చేసాము రిలేటెడ్ మై ఫినాన్షియల్ ఇష్యూ అండ్ నా అచీవ్మెంట్ గురించి. సో సార్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సార్కి చెప్పి డిస్కస్ చేశారు. సో ఐ గాట్ 25 lakhs ఫండ్ ఫ్రమ్ దెమ్ ఫర్ ఇనిషియల్ స్టెప్స్ అండ్ ఆల్. సో అట్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్. ఎందుకంటే 25 lakhs ఈజ్ నాట్ లైక్ వెరీ
లెస్ అమౌంట్. అండ్ నేను కోరుకుంటున్నాను ఫర్దర్ నా ఎడ్యుకేషన్కి కూడా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. 1500 అడుగుల లోతుకు మించిన స్కూబా డైవింగ్లో నెల రోజుల శిక్షణ పొందటానికి త్వరలో పోలాండ్ వెళ్లనున్నారు. తాను ఒంటరి మహిళ అయినా కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదివించుకున్న అని తల్లి శ్రీలతారెడ్డి తెలిపారు. నాసాలో శిక్షణకు ఎంపీ మిథున్ రెడ్డిని కలవటంతో ఆయన సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. జోషిత ఎదుగుదలను చూసి 25 లక్షల సాయం చేస్తారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా హ్యాపీనా అండి, చాలా సంతోషంగా ఉంది. అసలు ఏంటంటే సింగిల్ ఉమెన్ డాటర్ని ఇంత ఈ స్థాయికి తీసుకురావాలంటే చాలా కష్టము. ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది కాబట్టి నేను పాప ఫస్ట్ అచీవ్మెంట్కి ఐ మీన్ సపోర్ట్ అయ్యింది. ఫర్దర్గా తను అనుకున్న గోల్ని ఆస్ట్రోనాట్ అయ్యేంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. తను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుందండి, నేను చేయగలను, నా గోల్ ఇది, నన్ను వెనక్కి లాగకండి అని గట్టిగా ఫిక్స్ అయింది. తను చాలా స్ట్రాంగ్గా అయింది. నేను ఇంకేంటంటే పిల్లలు ఏదైతే చదువుకోవాలని వాళ్ళకు ఒక డిజైర్ ఉంటుందో అది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా తను చెప్తుంది, తను నైట్ అండ్ నైట్ అంతా చదువుకు నైట్ అవుట్ చేసి మరీ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎంతసేపు ల్యాప్టాప్ ముందర కూర్చోని చేసుకుంటూనే ఉంటుంది కాబట్టి అది చూశాను. అందుకే ఏం చేస్తుందని కూడా చూశాను. తను ఏదో సాధిస్తుందనే నమ్మకం ఖచ్చితంగా కలిగింది నాకు, దానికి సపోర్ట్ చేయగలిగాను. గవర్నమెంట్ నుంచి ఇది మనకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత ఇది వాళ్ళని అక్కడ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పోయి కన్సల్ట్ అయినాము బుట్టా ప్రతాప్ రెడ్డి సార్ని అండ్ నితిన్ రెడ్డి సార్ని. వారి ఇద్దరు సపోర్ట్ వల్ల గవర్నమెంట్ నుంచి 25 లాక్స్ మనకి ఫండ్స్ వచ్చాయి. దానికి పాప ముందుకెళ్ళి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలని వచ్చింది. చాలా హ్యాపీనా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.